హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు మరొక చక్కటి రహస్యమైనటువంటి ప్రయోగాన్ని తెలియజేస్తాను ముళ్ళ గోరింట అంటే గోరాకంటూ ఉంట అందరికీ తెలుసు కదా మనకు ఇళ్ళల్లో చిన్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడవాళ్ళు కానీ బాగా ధరించి ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉంటారు అంటే వీటిని తెచ్చుకొని ఆకుల్ని నూరి ఆ యొక్క ఆకుల నుంచి వచ్చేటటువంటి రసాన్ని కానీ ఆ ముద్దని కానీ చేతులకు పెట్టుకొని పండుతూ ఉంటుంది అది పండు ఎర్రగా అవుతుంది అయితే ఈ గోధుమకు మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది చలువ కూడా చేస్తుంది అంటే గోధుమ శక్తి చల్లదనాన్ని అందిస్తుంది అనమాట వేడిని కూడా దూరం చేస్తుంది దాంతో పాటు ఇది మగవారికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మగవారికి అయితే ఇది చాలా మేలు చేస్తుంది కాకపోతే బయట మనకు బాగా తెలియదు కనుక దీని గురించి కేవలం గోరాక్ అంటే గోరాక్గానే దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మగవారి విషయానికి వచ్చినట్లయితే దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఈ యొక్క ముల్ల గోరింట గింజలు ఉంటాయి కదా వాటిని మేలు రకమైనటువంటి తేనెలో మెత్తగా నూరాలి మేలు రకమైనటువంటి తేనె అంటే స్వచ్ఛమైన తేనె మీరు మీకు షాపుల్లో దొరికేటటువంటిది కాదు ఇది మీకు ప్రత్యేకించి గ్రామాలలో కానీ లేదా బాగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా అసలైన తేనె అని రుజువు చేసుకున్న తర్వాతకే స్వీకరించండి ఎందుకంటే ఈ ప్రయోగాలు కనుక ఈ ప్రయోగాలు మనం చేసేటప్పుడు స్వచ్ఛమైనది వాడితేనే ఫలితాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది అది అసలే అనుమానంతో వాడతాం మనం దాంట్లో కూడా ఇక క్వాంటిటీ లేని వాడామనుకోండి అసలే ఫలితం రాదు అంతే కదా మనం ఏదైనా వాడేటప్పుడు ఖచ్చితంగా వాడాలి ఫలితం సగమైనా వస్తుంది అప్పుడు మనకు కాస్త నమ్మకం ఉంటుంది ఈ యొక్క స్వచ్ఛమైన తేనెని సంపాదించి దానిని ఈ పురుషుడు ఉంటాడు కదా ఎవరైతే అధిక సమయం చేయలేక బాధపడేటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఈ యొక్క గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజల్ని మెత్తగా నూరి ఆ యొక్క చూర్ణంలో ఈ తేనె కలపాలి తేనె కలిపిన తర్వాత పొడి పొడి అవుతుంది కదా ఆ గింజల చూర్ణం తేనె కలిపి తన యొక్క అవయవానికి లేపనం చేసుకోవాలి అది ఆరిన తరువాతికి అంటే రాసినాక కాసేపటి వరకు మీరు దాన్ని ఆరి అలా ఉల్లిపెట్టాలన్నమాట ఆరిపోతుంది కాస్త ఆరిపోయిన తర్వాత కంటే లోపలికి చర్మం లోపలికి ఎంతో కొంత ఇది ప్రవేశిస్తుంది అనమాట అలా ప్రవేశించిన అనంతరం మాత్రమే మీరు మీ యొక్క భాగస్వామితో కనుక కలిసినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ సమయం మీ యొక్క తేస్సు కాపాడబడుతుంది రక్షింపబడుతుంది అధిక సమయం గడపగలుగుతారు అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆయుర్వేయంలో కనుక దీన్ని బాహ్య ప్రయోగం కదా దీని ద్వారా ఎటువంటి నష్టం కలగదు ఎటువంటి ప్రమాదం కూడా జరగదు కాబట్టి మీరు ఒకసారి ప్రయోగించి చూడండి ఒకవేళ మీ శరీరానికి అబ్బింది అంటే మీరు నెక్స్ట్ సారి కూడా ప్రయోగించవచ్చు గోరింట్ల చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి తేనె కూడా ఒకసారి దొరికింది అంటే అది కూడా మనకు ఎలాగో ఎక్కువ క్వాంటిటీలో తెచ్చిపెట్టుకుంటాం కనుక కొన్ని రోజుల పాటు దీన్ని మీరు ఆచరించి మీ యొక్క శక్తిని కాపాడుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ప్రయోజనం గురించి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ వచ్చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి